ఇస్రో అండి. ఇస్రో నుంచి అయితే ఎన్ఆర్సీ అంటే ఇక్కడ మీరు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. హైదరాబాద్ నుంచి అయితే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, దానికి ఎగ్జామ్ కూడా చాలామంది అయితే రాశారు, దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. గాయస్ ఇక్కడ మీరు రిజల్ట్ అనేది ఇలా చూసుకోవాలి, ఆ ప్రాసెస్ అని క్లారిటీ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయి ఉంటే కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై అని చేయండి. ఇక్కడ వేకెన్సీ అనేది మీరు చూసుకుంటే ఆపరేటర్ వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. టెక్నీషియన్ పి ఉద్యోగాలకు అనేది, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద కావచ్చు, ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు, ఇన్స్ట్రుమేషన్ మెకానిక్, ఫోటోగ్రాఫీ, ఈ వేకెన్సీలకు అయితే ఇక్కడ రిజల్ట్ అనేది రిలీజ్ అనేది చేశారు. ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి అయితే పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీని బట్టి అయితే మీకు అనేది ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరిగిందండి. సపోజ్గా ఇక్కడ ఎలక్ట్రికల్ వేకెన్సీ కానీ ఇక్కడ చూసుకుంటే, సపోజ్గా దీనిపైన క్లిక్ అనేది చేసేయండి మీరు. సో గైస్ ఇక్కడ మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అయితే మీ రూల్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రీమార్క్ దగ్గర మీరు షార్ట్ లిస్ట్ ఫర్ స్కిల్ టెస్ట్ కానీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనే మీ రూల్ నెంబర్ ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అయినట్టే. టోటల్ ఎంతమంది ఇక్కడ షార్ట్ లిస్ట్ అయ్యారు ఇక్కడ చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్లో అయితే 61 మందిని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరిగింది. మీ రూల్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీకు వెన్యూ కావచ్చు, డేట్ అనేది, స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని చూపించారు. ఇక్కడ మీ హాల్ టికెట్ లేకపోతే మీరు షార్ట్ లిస్ట్ అనేది అవ్వలేదని ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇదే విధంగా అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.